అతి ఆర్భాటంగా కనిపించే అంశాలు ఆ పైన దూది పింజల్లాగా పోతూ ఉంటాయి చట్టం ఎవరికైనా ఒకటే చట్టం ఒకళ్ళకి చుట్టం కాదు రాష్ట్ర హైకోర్టులో కొంతమంది ఉద్యోగుల్ని గతంలో వివిధ శాఖల నుంచి డెప్యుటేషన్ మీద తీసుకున్నారు వాళ్ళందరినీ పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించాలని జగన్ సర్కార్ అనుకుంది ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ తన అభిమానులైనటువంటి అంటే తెలుగుదేశం అభిమానం ఉండేటువంటి ఉద్యోగుల్ని ఏరి కోరి హైకోర్టులో పెట్టించింది అన్నది వాళ్ళకి ఉన్న ఫీడ్బ్యాక్ అందుకనినే మనకి కావాల్సినటువంటి టైంకి బెంచ్ ముందుకు రావు అలాగే తీర్పులు వెంటనే రావు అదే అవతల వాళ్ళకి మనకు వ్యతిరేకంగా అయితే అన్నట్టు అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే వాళ్ళ ఫీలింగ్ అది అందుకోసం అక్కడ బదిలీ చేయాలని నిర్ణయించారు వెంటనే దాని మీద హైకోర్టులో పిటిషను ఎవరిని బదిలీ చేయడానికి వీల్లేదని దాని మీద మేము తుది తుది ఉత్తర్వులు ఇస్తామంది కోర్టు ఇప్పుడు చివరికి జగన్ సర్కార్ చేసిందాన్ని అంగీకరించింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ ఉద్యోగుల రిలీవింగ్ వ్యవహారం ఎట్టకేలకు కొలుకొచ్చింది హైకోర్టులో టిప్యుటేషన్పై పనిచేస్తున్నట్టు ఏపీఐటీ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది వాళ్ళు తిరిగి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖల్లో చేరేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది ఇందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది ఈ ప్రక్రియ నాలుగు వారాల పూర్తి చేయాలని సూచించింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది జేపీఏటీ రద్దు తర్వాత అక్కడ ఉద్యోగులు డిప్యూటేషన్ పైకోర్లో పనిచేస్తున్నారు హైకోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులను వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీనివల్ల హైకోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ పిల్లు దాఖలు చేశారు అట్లాగే తమను తిరిగి ప్రభుత్వ శాఖలకు వెళ్లేందుకు అనుమతించాలని పలువురు ఉద్యోగులు కూడా పిటిషన్ వేశారు వ్యాధ్యాల మీద చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపించాక ఈ ఉత్తర్వులు ఇచ్చారు